ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. రోహిణి గారికి, భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి, మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ, కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజిలోని మొదల పథకంలోని 7వ పాసరం, మరంతి గజం మనత్తు వషిత్తు వంజమాతి ఐన్బులంగల్ అడిక్కి ఇడర్పార్తున్బర్ తురందు ఇరుముప్పొజుదేత్తి ఎల్లయిల్లా తొల్ నెరిక్కణ్ నిలై నిన్న తొండరాన అరం తిగజుం మనత్తవర్తం కదియై పొన్ని అణియరంగత్తు అరవు అణయిల్ పళ్ళిక్కొళ్ళుం నిరం తిగజుం మాయోనై కండు ఎన్ కణ్గల్ నీర్మల్కు ఎండ్రుకొలో నిర్కు నాళే. నిరం తిగజుం మాయోనై కండు ఎన్ కణ్గల్ నీర్మల్కు ఎండ్రుకొలో నిర్కునాళి. కండు ఎన్ కణ్గల్, ఎప్పుడైతే పెరియ పెరుమాళ్ళు యొక్క ఆ పాదమస్తకాన్ని సేవించానో మాయోనై ఆశ్చర్య చేష్టతులు కలిగిన వాడు. ఏమిటి ఇక్కడ ఆశ్చర్య చేష్టతులు అంటే, రామచంద్రుడిగా అవతరించి వానరులతో వారధి కట్టించడం, 7 సంవత్సరాలు ఉన్న కణ్ణన్ గోవర్ధనగిరి ఎత్తడం ఆశ్చర్య చేష్టితం. అవి కాదు ఇక్కడ. మరి ఏమిటి ఇక్కడ ఆశ్చర్యం అంటే, ఆ శయన తిరుక్కోళమే ఆశ్చర్యమట. నిరం తిగజుం, ఆ సౌందర్యమే పెరుమాళ్ళను ప్రార్థించిందట. స్వామి, నన్ను నీ దగ్గరగా ఉంచుకోవాని. ఇప్పుడు ఆ సౌందర్యం అధికంగా ఉంది. అలా మాయోనై ఆ సౌందర్యం కలిగిన పెరియ పెరుమాళ్ళను సేవించగా కండు చూసి ఎన్ కంగళ్, నా నేత్రాల నుండి నీర్మల్గా ఎప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయో, ఎండ్రుకలో ఎప్పుడో కదా, నిర్కు నాళే ఆ కలిగే రోజు ఎప్పుడో కదా అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. ఈ పాసురంలో పెరియ పెరుమాళ్ళని సేవించడానికిగా ఎవరెవరు వస్తున్నారు తిరువరంగం ఆస్థానానికి అంటే, మరం తిగజుం క్రౌర్యం కలిగిన మనం, ఓహిత్తు మనసును విడిచి, అంటే క్రౌర్యం కలిగిన మనసును విడిచి, అంటే మనసును విడిచిపెట్టడం కాదు. ఎలాంటి మనసును విడిచిపెట్టాలి అంటే, మరం తిగజుం క్రౌర్యం కలిగిన మనస్సును విడిచిపెట్టి, అంటే శుద్ధమాన మనస్సు కలిగిన వారు అంతా ఆశ్రయిస్తున్నారు పెరియ పెరుమాళ్ళని. వంజమాతి, వంచన చేయడం అంటే ఏమిటో తెలియని వారు వచ్చి పెరియ పెరుమాళ్ళని ఆశ్రయిస్తున్నారు. ఐంబులన్గల్ అడిక్కి, 5 ఇంద్రియాలు కలిగిన వారు ఆశ్రయిస్తున్నారు. మనస్సు ఇంద్రియాలు చాలా మోసమానమట. ఇంద్రియాలతో పెరుమాళ్ళను అనుభవిస్తూ ఉంటే మనస్సు చెబుతుందట ఇతర విషయాల్ని చూడమని, మాట్లాడమని. అలా మనసు అనుభవిస్తూ ఉంటే ఇంద్రియాలు చెబుతాయట వినద్దు అని. అంత మోసమాన ఇంద్రియాలు మనస్సు కనుక రెండు అనుభవిస్తే ఉజ్జీవనమే కదా. ఐంబులన్గల్ అడిక్కి, 5 ఇంద్రియాలను అణచి వచ్చి ఆ పెరియ పెరుమాళ్ళు సేవిస్తూ ఉన్నారట. ఇడర్ పారత్తున్బర్ తురంద, లోకంలో అందరూ ఏదో ఒకరోజు కష్టాలు అనుభవించిన వాళ్ళే. ఈ లీలా విభూతి అంటేనే కష్టాలు కదా. పాపఫలం అనుభవించడానికే కదా ఈ లీలా విభూతికి వచ్చింది. ఎంతకాలం నుండి అంటే అనాది కాలం నుండి. ఆ పాపాలు అన్నీ పోగొట్టుకోవడానికిగా పెరియ పెరుమాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇరుము పొజుదేత్తి, 5 కాలాలలో ఇరుము, 2-3 కాదు 5 కాలాలలో పెరుమాళ్ళని స్తోత్రం చేసేవారంతా వచ్చి పెరియ పెరుమాళ్ళని ఆశ్రయిస్తున్నారు. ఎల్లై ఇల్లా తాళ్ నెరిక్కణ్, తాళ్ అనాది అయినా ఎల్లై ఇల్లా హద్దులేని, నెరిక్కణ్ మర్యాద కలిగిన, నిలై నిండ తొండరాన స్థిరమైన దాసులు, అంటే వైష్ణవులు అంతా పెరుమాళ్ళని, పెరియ పెరుమాళ్ళని ఆశ్రయిస్తున్నారు. పొన్ని అణియరంగత్తు అరవు అణయ్యిల్, పొన్ని తిరుకావేరి తీర్థం, తిరువరంగం ఒక స్త్రీ అయితే మాల తిరువరంగం చుట్టూ, అంటే ఉభయ కావేరి మధ్యలో తిరువరంగం ఆస్థానంలో అరవు అణయ్యిల్ ఆదిశేష పాన్పు మీద పళ్ళిక్కొళ్ళు శయన తిరుక్కోళంలో వేంచేసి ఉన్న నిరం తిగజుం మాయోనై, ఆ శయనమే ఆశ్చర్యం. అలా ఆ శయన తిరుక్కోళంలో ఉన్న ఆ పెరియ పెరుమాళ్ళను సేవించి కండు
ఎన్ కన్గల్ నా నేత్రాల నుండి నీరు ఎప్పుడు స్రవిస్తాయో ఎన్నుకోలో ఎప్పుడో కదా నిర్కు నాళే ఆ కరిగే రోజు ఎప్పుడో కదా అంటున్నారు మన కులశేఖర పెరుమాళ్. ఈ 7వ పాశురంలో 8వ పాశురం కోలారందనిడు సాంగం కూన్నల్ సెంగం కొలై ఆషిక్కొడుం తండు కొత్త ఒళువాళ్ కాల్ ఆరంద కది కరుడెన్నెన్నుం వెండ్రికడుం పరవై ఇవై అనైతుం పురం సూచ్ కాప్ప సేరారందనెడుం కషణి సోలై సూషంద తిరువరంగత్ అరవణయ్యి పళ్ళిక్కొళ్ళుం మాలోనై కండు ఇన్బక్కలవియేతి వల్వినయ్యేన్ ఎండ్రు కొలో వాషునాళే. వల్వినయ్యేన్ ఎండ్రు కొలో వాషునాళే. క్రూరమైన పాపాలు చేసిన వాడిని అలాంటి నేను పెరుమాళ్లను ఎప్పుడు సేవించి ఆనందాన్ని అనుభవిస్తానో కదా అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. ఎందుకని ఇప్పటి వరకు రాజాగా వెంచేసి ఉన్నారు. నేను రాజాగా ఉండటం కంటే కూడా ఒక దాసన్గా పెరుమాళ్ళకి కంకిర్యం చేయడమే కదా ఉజ్జీవనం. అది ఎప్పుడో కదా అని పరితపిస్తున్నారు ఈ పాశురంలో. పంచ ఆయుధాలు పక్షిరాజా మన పెరుయ తిరువడి నాయనార్. ఆభరణాలు ఆయుధాలు ఒకటే కదా పెరుమాళ్ళకి. అలాంటి వీళ్ళందరూ పెరియ పెరుమాళ్ళకి రక్షపడుతున్నారు. అలాంటి అద్భుతమైన ఆస్థానం తిరువరంగం. ఎవరు వెంచేసి ఉన్నారు తిరువరంగంలో అంటే మాలో నై మాల్ ఆశ్రితులయ్యందు పిచ్చి ప్రేమ కలిగిన వారు ఒక అర్థం. రెండవ అర్థం మాల్ అంటే సర్వాధికన్. అలాంటి సర్వాధికుడు ఆశ్రిత వ్యామోహనుడు నిత్యవాసంగా వెంచేసి ఉన్న ఆస్థానం తిరువరంగత్తు అరవణ ఇల్. తిరువరంగత్తు ఆస్థానంలో ఆదిశేషుని పీఠం మీద సైన తిరుక్కోళంలో ఉండే పెరుమాళ్ళు వల్వినయ్యేన్. అలాంటి పాపాలు చేసిన నేను ఎప్పుడు ఆ పెరియ పెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని సేవిస్తానా అనుభవిస్తానా అని ఆ ఉజ్జీవించే రోజు ఎప్పుడో కదా అని పరితపిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. నిత్యంగా ఎప్పుడు ఆయుధాలను ధరించి ఉంటారు. ఏ ఆయుధాల శాలలో ఉంచవచ్చును కదా అంటే ఎవరైనా ఆశ్రితులు పిలిస్తే ఆయుధాల శాలకు వెళ్ళి ఆయుధాలు తీసుకొని ఆశ్రితులను రక్షించవచ్చును కదా. ఎంత ఆలస్యం అవుతుంది. అందుకుగా ఆశ్రితులు పిలవగానే శీఘ్రంగా వచ్చి రక్షించటానికిగా క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అంత వేగంగా వస్తాడట. వచ్చేవాడు ఎవరు? సదా పంచాయుధి. ఎవరు? మన రంగనాథుడే. ఆ పంచాయుధాలు పక్షిరాజా సూచ్ కాప్ప చుట్టి రక్షపెడుతున్నారు. కోలారంద నెడు సారంగం. నెడు అంటే చాలా గొప్ప. సారంగం ఆ సంగము. కోలారంద బాణ పూర్తి కలిగిన సారంగం. కూనల్ సంగం పెరుమాళ్ళ యొక్క తిరు అధరాన్ని ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటారు శంఖతాళ్వాన్. శంఖంపై భాగం చుట్టుకొని ఉంటుంది. ఎందుకు అంటే పెరుమాళ్ళ అధరాలు అధికమైన అనుభవం వల్ల ఆ పైభాగం చుట్టుకొని ఉంటుందట. చిన్నగా ఉంటుందట. కొలై ఆజి అనుభవించేదేమో శంఖతాళ్వాన్. కొలై సంహరిస్తా అంటూ ఉంటుందట చక్రతాళ్వాన్. విరోధి సంహారానికి చక్రతాళ్వాన్. కొడుం తండు క్రౌర్యమైన గద. చక్రతాళ్వాన్ అయితే వెళ్ళి సంహరిస్తారట, కానీ గద చూస్తేనే భయపడతారట. అందుకగా కొడుం అని అనుగ్రహిస్తున్నారు. కొత్త ఒళ్వాళ్ విజయశ్రీ. అలా జయశ్రీ విజయశ్రీ కలిగిన ఖడ్గం. ఒళ్వాళ్ కాంతి కలిగిన. రాజాదిరాజ అంటేనే ఖడ్గం ధరిస్తారు కదా. అలా పంచ ఆయుధాలతో పాటుగా కాలారంద కది వాయు వేగం కలిగిన గరుడ నిన్నున్ గరుడు మన పెరియ తిరువడి పక్షిరాజర్. తిరుక్కురుగూరులోనే గరుడాళ్వారికి పక్షిరాజా అని అంటారు. వెండ్రిక్కడం పరైవ ఇవై అనైత్తుం. పక్షిరాజా పంచాయుధాలు అన్నీ కూడా పురం సూచ్ కాప్ప తిరువరంగంలో ఉండే ఆ పెరియ పెరుమాళ్లకు ఎప్పుడూ రక్షపెడుతూ ఉంటారట. ఎక్కడ వెంచేసి ఉన్నారు ఆ పెరియ పెరుమాళ్ళు అంటే
సేరారంద నెడుంకషని, చేపలు నిండిన పెద్ద పెద్ద కొలను కలిగిన సోలై సూషంద తిరువరంగత్తు తిరువరంగ ఆస్థానం. అరవణయ్యిల్ ఆదిశేషున పైన పళ్ళి కొళ్ళుం పడుకొని ఉన్న మాలోనై సర్వాధికుడైన పెరియ పెరుమాళ్లను కండు, ఎప్పుడు సేవిస్తానో కదా. ఇన్బక్కల వియైత్తి ఆ పెరియ పెరుమాళ్ల సంశ్లేష ఎప్పుడు లభిస్తుందో కదా. వల్వినయ్యేన్ క్రూరమైన పాపాలు. ఎలాంటి పాపాలు? ఇప్పటి వరకు రాజాగా ఉన్నా ఇప్పుడు పెరియ పెరుమాళ్ళని ఎప్పుడు సేవిస్తానో కదా. ఎన్నుకోలో కులశేఖర పెరుమాళ్ళు రాజా కదా, ఆనందంగా లేరు. ఏంటి అంటే పంచభక్ష ప్రమాణాలు తినడం కాదు, పెద్ద పెద్ద భవనాలలో ఉండడం కాదు ఆనందం, పెరుమాళ్ళకి కైంకర్యం చేయడంలో ఆనందం, భాగవత గోష్ఠితో కూడి ఉండడం ఆనందం. ఇది కదా ఆనందం. వాజునాళే అలాంటి ఆ ఆనందపడే రోజు ఎప్పుడో కదా అని ఈ 8వ పాశ్రంలో అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ళు. ఎన్ రాణి రామానుజదాసి.